హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు జిఎన్వీ లెర్నింగ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఐసెట్ కోచింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ జనరల్ ఇంగ్లీష్ ఈ విషయాల గురించి నేర్చుకుంటూ ఉంటాము ఈ వీడియోలో మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్కి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అంటే ఎంఎస్సి ఫిజిక్స్ ఎవరు చేయవచ్చు సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అలాగే ఫిజిక్స్ని మనం కెరీర్గా ఎంచుకుంటే ఏ రకమైనటువంటి జాబ్స్ వస్తాయి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అయితే ఈ ఎంఎస్సి ఫిజిక్స్ అనేది ఎవరు చేయవచ్చు ఎవరైతే క్యాండిడేట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు బీఎస్సి డిగ్రీ ఫిజిక్స్ కాంబినేషన్ గ్రూప్తో చదువుతూ లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతూ లేదా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంఎస్సి ఫిజిక్స్ చదవచ్చు ఉదాహరణకు మనకు బిఎస్సి ఎంపీసీ అని ఎంపీసీఎస్ అని ఎంపీఈ అని అలాగే ఎస్ఎంపి అని ఇలా గ్రూపులు ఉన్నాయి కదా వీటిల్లో ఫిజిక్స్ ఏదైతే ఒక సబ్జెక్ట్గా చదువుతారో డిగ్రీలో వాళ్ళందరూ కూడా ఎంఎస్సి ఫిజిక్స్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఫిజిక్స్ని కెరీర్గా ఎందుకు ఎంచుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే స్టడీయింగ్ ఫిజిక్స్ అండర్స్టాండ్స్ ది నేచర్ అంటే ఫిజిక్స్ని కనుక మనం నేర్చుకుంటే అందులో ఉండేటువంటి సూత్రాలను కనుక మనం తెలుసుకుంటే ప్రకృతిలో ఇమిడి ఉన్నటువంటి ముఖ్యమైన సూత్రాలను మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట కాబట్టి నేచర్లో ఉండేటువంటి ప్రిన్సిపల్స్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు యూజింగ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అనమాట అలాగే ఫిజిక్స్ రివీల్స్ ఆల్ ద పార్టికల్స్ ఇన్ ద యూనివర్స్ ఫ్రమ్ సబ్ ఆటమిక్ లెవెల్ టు కాస్మిక్ లెవెల్ అంటే సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ లాంటి సబాటమిక్ పార్టికల్స్తో పాటుగా కాస్మిక్ లెవెల్ పార్టికల్స్ అంటే ప్లానెట్స్ స్టార్స్ అలాగే ఈవెన్ గెలాక్సీ సో అతి చిన్న సూక్ష్మ కణాల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఉండేటువంటి అన్ని రకాల పార్టికల్స్కి సంబంధించినటువంటి విషయాలను మనం ఫిజిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే నేచర్లో జరిగేటువంటి సినారియాస్ ఏవైతే ఉన్నాయో రెయిన్బో కానీ అలాగే రెయిన్ కానీ థండరింగ్ కానీ లైటనింగ్ కానీ ఓషన్ వేవ్స్ కానీ ఇలా ఏదైతే ఇంద్రధనస్ ఏర్పడుతుందో వర్షం పడడము లేదా ఉరుములు మెరుపులు రావడము లేకపోతే సముద్ర తీరంలో ఉండేటువంటి అలలు ఏర్పడడము ఇవన్నీ కూడా ఫిజిక్స్కి సంబంధించిన సూత్రాల ఆధారంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి నేచర్లో జరిగేటువంటి ప్రతి ప్రిన్సిపల్ కూడా ఫిజిక్స్ ప్రిన్సిపల్తో బేస్ అయి ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే ఫిజిక్స్ చదువుతారో వాళ్ళకి సంబంధించినటువంటి రీజనింగ్ స్కిల్స్ కానీ లాజికల్ థింకింగ్ కానీ ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్స్ కానీ అనలిటికల్ స్కిల్స్ కానీ బాగా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఫిజిక్స్ చదవడం వల్ల స్టూడెంట్స్లో ఈ లక్షణాలన్నీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట అంటే రీజనింగ్ స్కిల్స్ కానీ లాజికల్ థింకింగ్ క్రియేటివిటీ ఇటువంటి లక్షణాలన్నీ ఫిజిక్స్ చదివినటువంటి స్టూడెంట్స్లో మిగతా స్టూడెంట్స్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయి అనమాట అయితే ఫిజిక్స్కి సంబంధించి మనం ఎంఎస్సి ఫిజిక్స్ చదివినప్పుడు ఏ రకమైనటువంటి జాబ్స్ మనకు వస్తాయంటే మనకి న్యూమరస్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈవెన్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ అంటే గవర్ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మనకి న్యూమరస్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాగే ఫిజిక్స్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్స్ చూస్తే మనము ఆస్ట్రో ఫిజిక్స్లో లేదా కాస్మాలజీలో పార్టికల్ ఫిజిక్స్లో అటామిక్ ఫిజిక్స్లో ఫోటానిక్స్లో కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్లో వీటిల్లో మనం స్పెషలైజేషన్ చేస్తే మనకి మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి వేరే వేరే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మన ఇండియాలోనే కాకుండా వేరే దేశాలలో కూడా మనము వెళ్ళి అక్కడ జాబ్ చేయడం కానీ లేదా అక్కడ రీసెర్చ్ చేయడం కానీ మనము చేసేటందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ప్రస్తుత పరి ప్రస్తుతం ఉన్నటువంటి సినారియాలో మనకి ఫిజిక్స్లో ఈ బ్రాంచెస్లో మనం ఎంఎస్సి చేసినప్పుడు మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కానీ క్వాంటమ్ మెకానిక్స్ కానీ మెటీరియల్ సైన్స్ కానీ నానో సైన్స్ కానీ బయోఫిజిక్స్ కానీ మెడికల్ ఫిజిక్స్ కానీ ఇలాంటి ఫీల్డ్స్లో కనుక మనము మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఫిజిక్స్లో మనకి హై కెరియర్ ఉంటుంది హైయర్ శాలరీ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట అలాగే మనకి ఫిజిక్స్ అనేదే లేకపోతే వీ డోంట్ హ్యావ్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఫైబర్ ఆప్టిక్స్ ఏరోప్లెయిన్స్ ఫోన్స్ ఆటోమొబైల్స్ ఇలా ఫిజిక్స్ అనేది కనుక లేకపోతే ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఏవి కూడా ఉండవు ఎందుకంటే మనకి క్వాంటమ్ మెకానిక్స్లో సోడింగర్ వేవ్ మెకానిక్స్ అప్లికేషన్స్లో మనం చూస్తే అందులో పార్టికల్ ఏ బాక్స్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఆధారంగా మనము సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ని ఫైండ్ అవుట్ చేసాం ఈ బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ నుంచి మనం ఏమి ఐడెంటిఫై చేస్తామంటే సబ్స్టెన్సెస్ని మనము కండక్టర్స్ సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్గా సెపరేట్ చేయొచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది ఎప్పుడైతే సెమీ కండక్టర్స్ అనేటువంటి సబ్స్టెన్సెస్ ఉంటాయని తెలుస్తుందో దాని నుంచి పిఎన్ జంక్షన్ డయోడ్ని కనుక్కున్నారు దాని నుంచి ట్రాన్సిస్టర్స్ కనుక్కున్నారు దాని నుంచి ఇంటిగ్రేటెడ్ చిప్స్ కనుక్కున్నారు వాటి నుంచి మైక్రో ప్రాసెసర్స్ కనుక్కున్నారు మైక్రో ప్రాసెసర్స్ ఎప్పుడైతే కనుక్కున్నారో ఎలక్ట్రానిక్ డివైజెస్లో వ్యాస్ట్ చేంజెస్ వచ్చినాయి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మైక్రో ప్రాసెసర్స్ బేస్ బేసిస్ మీదే పనిచేస్తాయి సో కాబట్టి షోడింగర్ వేవ్ మెకానిక్స్ అంటే క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్నటువంటి పార్టికల్ ఏ బాక్స్ అనే చిన్న ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాని నుంచే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంప్యూటర్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయింది చూస్తున్నామో ఇదంతా కూడా దట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అనమాట అలాగే ఎంఎస్సి ఫిజిక్స్ చదివిన తర్వాత మనము ఏవైనా పరీక్షలు రాయొచ్చు గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంది నేను ఇక్కడ కొన్ని ఇచ్చాను లిస్ట్ అవుట్ చేశాను ముఖ్యమైనవి మన ఇండియాలో ఉండేటువంటివి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నిటి గురించి మనం తర్వాత మరొక వీడియోలో చర్చిద్దాము సో ఇప్పటికైతే ఈ ఇందులో మనకు సిఎస్ఐఆర్ నెట్ రాయొచ్చు మనం ఎంఎస్సి ఫిజిక్స్ చదివిన తర్వాత ఇది ఎవ్రీ ఇయరు టూ టైమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది జూన్లోను డిసెంబర్లోను సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే లైఫ్ టైం లెక్చరర్షిప్ వస్తుంది అలాగే వన్ ఇయర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది ఈ వన్ ఇయర్ లోపల మనం ఇండియాలో ఎక్కడైనా సరే పిహెచ్డీకి సంబంధించిన అడ్మిషన్ పొందొచ్చు అలాగే మనకి దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్ కూడా ఇస్తారు మనం పిహెచ్డీ చేసేటప్పుడు అదేవిధంగా సిమిలర్గా గేట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు గేట్ ఎగ్జామ్ కూడా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇస్తారు వన్ ఇయర్ వ్యాలిడిటీతో సో మనం వేరియస్ యూనివర్సిటీస్లో మనం పిహెచ్డి చేయొచ్చు అలాగే బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో కానీ అలాగే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అలాగే ఐజీసీఏఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అలాగే ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సో వీటిల్లో మనకి ఎంఎస్సి ఫిజిక్స్ చదివినటువంటి విద్యార్థులు కావాల్సి ఉంటుంది వీటికి సంబంధించినటువంటి పరీక్షలు పడుతూ ఉంటాయి వీటిని గేట్ స్కోర్ ద్వారా కానీ లేదా ఎగ్జామ్ ద్వారా కానీ లేదా ఇంటర్వ్యూ ద్వారా కానీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు జూనియర్ అసిస్టెంట్స్గా కానీ లేదా టెక్నీషియన్స్గా కానీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఎంఎస్సి ఫిజిక్స్ చదివిన తర్వాత మనకి న్యూమరస్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో మనకి జాబ్ విషయంలో కానీ లేదా మనం రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకున్నా సరే మనకి మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మనం ఎంఎస్సి ఫిజిక్స్ని లేదంటే ఫిజిక్స్ని మన కెరియర్గా ఎంచుకోవచ్చు అయితే ఎక్కడ చదవాలి ఎంఎస్సి ఫిజిక్స్ ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చాలా యూనివర్సిటీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి అయితే ఇవి ప్రతి యూనివర్సిటీ కూడా ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు సీట్ ఇస్తారు అయితే ఆ ఎగ్జామినేషన్ టఫ్గా ఉంటుందా తేలిగ్గా ఉంటుందా మనం ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందా అనేది యూనివర్సిటీ పైన డిపెండ్ అవుతుంది ఒకవేళ మనము సెంట్రల్ యూనివర్సిటీస్ కనుక అప్లై చేస్తే అక్కడ ఆ ఎగ్జామినేషన్ పేపర్ చాలా ఇన్డెప్త్గా ఉంటుంది ఇన్డెప్త్గా ఉండడం అంటే అందులో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ బేస్డ్ అలాగే న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమాటిక్గాను అప్లికేషన్ బేస్డ్గా ఉంటాయి సో మనం ఆ సెంట్రల్ యూనివర్సిటీస్ కనుక మనం ఎగ్జామినేషన్ కనుక అప్లై చేస్తే సో మనం ఆ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బేసిక్స్తో పాటుగా అప్లికేషన్స్ అలాగే న్యూమరికల్స్ ఇవి కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మనం స్టేట్ యూనివర్సిటీస్లో కానీ మన దగ్గరగా ఉండే కాలేజెస్లో కానీ ఎంఎస్సి ఫిజిక్స్ చేయాలంటే మనం బేసిక్ టాపిక్స్ అలాగే ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వీటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మనం మంచి ర్యాంక్ తెచ్చుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తామో ఏ ఎగ్జామ్కి అప్లై చేస్తామో దాన్ని బట్టి మనము ప్రిపేర్ అవడం అనేది జరుగుతుందనమాట అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా ఒకే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కలిగి ఉంటాయి హండ్రెడ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు వాటిని నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నైంటీ మినిట్స్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ క్వశ్చన్ పేపర్ మనకి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటిలోనే ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ కాబట్టి ఒక క్వశ్చన్కి మనం రైట్ ఆన్సర్ చూస్ చేయడానికి మనకు ఉండేటువంటి టైం ఎంత అంటే అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ సెకండ్స్ టైం ఉంటుంది ఈ ఫిఫ్టీ సెకండ్స్ టైంలో కూడా మనము ట్వంటీ సెకండ్స్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి థర్టీ సెకండ్స్ ఏమో ఆన్సర్ చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ని మనం నైంటీ మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి కదా అనేటువంటి భయం ఏం అవసరం లేదు ఆ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ కూడా అంతే ఉంటుంది అంటే అంత తేలిగ్గానే ఉంటాయి అంటే ఒక క్వశ్చన్ మనం చూడగానే దాన్ని ఆన్సర్ చేయగలిగేటువంటి స్థితే ఉంటుంది అలాగే ఒకవేళ ఈవెన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా సింపుల్ ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా మనకు తెలిస్తే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కునేటట్టే ఉంటుంది కానీ అంతకంటే కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ అలాగే బాగా లెంగ్థీ ప్రాబ్లమ్స్ కానీ మనకు ఉండవు సో కాబట్టి ఆ రకంగా మనం మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అలాగే ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించి కనుక మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనము మంచి స్కోరు తెచ్చుకోవచ్చు అనమాట అలాగే సిలబస్ ఈ సిలబస్ దాదాపుగా అన్నీ ఒకే రకంగా ఉంటాయి మనం డిగ్రీలో ఏవైతే ఫోర్ పేపర్స్ చదువుతామో ఆ సేమ్ అవే పేపర్స్ మనకి సిలబస్గా వస్తుంది సో ఇక్కడ మనకు క్లస్టర్ ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో మెయిన్గా మనం ఫస్ట్ ఇయర్ హండ్రెడ్ మార్క్స్ని మనకు బ్రాడ్గా ఎలా డివైడ్ చేస్తారంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనకి థర్టీ మార్క్స్ ఇస్తారు సెకండ్ ఇయర్ నుంచి మనకి థర్టీ మార్క్స్ వస్తాయి అలాగే ఫైనల్ ఇయర్ నుంచి మనకి ఫార్టీ మార్క్స్ అనేవి వస్తాయి అయితే ఈ మొత్తం సిలబస్ని నేను ఒక ఎయిట్ యూనిట్స్గా డివైడ్ చేశాను సో ఎయిట్ యూనిట్స్లో మనకి మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ ఇవి మనం ఫస్ట్ ఇయర్ చదువుకుని ఉంటాము సో దీనికి మెకానిక్స్ నుంచి మనం ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే డైనమిక్స్ ఆప్టిక్స్ ఇది మనం సెకండ్ ఇయర్ చదువుకుంటాము సో ధర్మో డైనమిక్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆప్టిక్స్ నుంచి కూడా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజం కానీ మోడ్రన్ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కానీ ఇవన్నీ మనం ఫైనల్ ఇయర్లో చదువుంటాము సో వీటి నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి మనం టెన్ టెన్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కాబట్టి ఈ ఈ ప్రతి ఒక్క ఏదైతే యూనిట్ ఉందో ఈ యూనిట్లో మళ్ళీ మనకి సబ్ యూనిట్స్ ఉంటాయి వీటిని కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో మనము మెకానిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము మెకానిక్స్ నుంచి స్టార్ట్ చేసి ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ ఏముంటాయి ఏవేవి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్తో పాటుగా వాటికి సంబంధించినటువంటి న్యూమరికల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చేస్తూ ఉందాము సో ఇది ఎంఎస్సి ఫిజిక్స్కి సంబంధించి ఎవరైతే ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ వీడియోలో మనము ఈ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని ఇంక్లూడ్ చేశాం కదా ఈ సిలబస్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ వీడియోస్లో నుంచి మనము తెలుసుకుంటూ ఉందాము థ్యాంక్ యూ